చంద్రశంకరం పేట మండలం కాజాపూర్ గ్రామంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ రకాల భవనాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల కోసం వచ్చిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి సిద్ధిరాముల ఆధ్వర్యంలో మంగళ హారతులతో బాజా భజంత్రులతో ఘనంగా స్వాగతం పలికారు. కాజాపూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు 5 లక్షల రూపాయలతో ఎంతో నిర్మించే యాదవ సంఘం, 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్, 5 లక్షల రూపాయలతో నిర్మించే బీసీ కమ్యూనిటీ హాల్, 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే 300 కాపు సంఘ భవనాలకు ఆమె భూమి పూజ చేశారు. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో పాటు వీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా 3వ సారి గెలిపించుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గెలిపించుకుంటేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, రైతుల కోసం ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి రైతు పథకాలను తేవడం జరిగిందన్నారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల వివాహం చేస్తే ఆర్థిక సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలు తేవటం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది వస్తారని, ఎన్ని మాటలు చెప్పినా వినకూడదని, అభివృద్ధికి పట్టం కట్టాలని, గతంలో కూడా చాలా సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేశారో, ప్రస్తుతం అభివృద్ధి ఎలా జరుగుతుందో గమనించాలన్నారు. చెన్నైపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవన పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని స్థానిక సర్పంచ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి సిద్ధిరాములు, ఎంపీటీసీ యాదగిరి, ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, హౌస్ల మీనా రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, నాయకులు కుమార్ గౌడ్, హౌస్ల రవీందర్, సుధాకర్ నాయక్, శ్రీనివాస్, తిగుల స్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోతకు వస్తున్నాయి, కొనుగోలు సెంటర్ పెడతాము, ఇంత పంట కొంటారు, ఇంత పైసలు ఎత్తుండు, అట్లా చేతుల పైసలు ఉన్నాయి మనకు. అదే కరెంటు 3 గంటలు ఇస్తే బతుకుతామా? 3 గంటల కరెంట్ ఇస్తా అంటుండు, మరే నిజమేనా? అదే 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 అది గది ఆలోచించాలి. ఇన్ని రోజులు 8 ఏళ్ల నుండి మనకి ఏం బాధలేదు, కరెంట్ మంచిగా వస్తుంది, కరెంట్ వస్తుంది, రైతు బంధు ఇస్తున్నాడు, ఇంత పంట పండుతున్నాయి, అన్ని విధాలు మంచి జరుగుతుందనే సమయంలో మనకు మళ్ళీ దెబ్బ రాబోతుంది, మళ్ళీ గోల్మాల్ కాబోతా ఉంది. 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి కేసీఆర్ సార్ కరెంట్ ఇస్తుండు మనకు. వాళ్ళు ఏమంటారు, అవిత్తం ఇవ్విత్తం అని చెప్పి వాటికి పైసలు కావాలి కాబట్టి కరెంటు బంధు పెడతా అంటుండు. ఇటు సారు కరెంట్ ఇస్తుండు, డెవలప్ చేసుకుంటున్నాం, జిల్లాలు తెచ్చుకుంటున్నాం, డివిజన్లు తెచ్చుకుంటున్నాం, రోడ్లు వేసుకుంటున్నాం, అంతో ఇంతో కమ్యూనిటీ హాల్ ఇచ్చుకుంటున్నాం, హాస్పిటల్ కట్టుకుంటున్నాం. నిన్ననే పెద్ద హాస్పిటల్కి మనం ఫౌండేషన్ వేసుకున్నాం మెదక్లో. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా ఆపద వస్తే ఈడ మెదక్ పోతే, మెదక్లో పట్టకపోతే హైదరాబాద్ పోవాలి, మెదక్లు దావకాల్లో పట్టపోతే, తూపురాల్లో పట్టపోతే, కామరెడ్డి కాను మనం పోయే కాడ పట్టపోతే హైదరాబాద్ పోతే నిన్న ఒక అబ్బాయి. అదే మన దగ్గర పెద్ద దావకాను ఉంటే పోవలసిన అవసరం లేదు, మన వాళ్ళు తూపురాన్ని పోయేసరికి వెనకత్తారు పాపం ఆగమై. మనకు పెద్ద దావకాను వచ్చింది, 500 పడకల ఆసుపత్రి, మనకు దావకాన మెదక్లో ఇప్పటికే 300 ఉంది, సరిపోతలేదు, 500 ఇస్తేనే దావకాన అని. గాంధీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, ఇక పెద్ద దావకాన్ని తెచ్చుకొని మెదక్లో పెట్టుకున్నాం, నిన్న ఫౌండేషన్ వేసుకున్నాం గది కదా. పిల్లలకు చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం, గవర్నమెంట్ స్కూల్ గట్టిగా వేసుకుంటున్నాం, మన ఊరు మన బడి కింద వేసుకుంటున్నాం, ఊర్లో దావకాన పెట్టుకున్నాం, అట్లనే రోడ్లు జరని మంచిగా వేసుకుంటున్నాం. జర్రగీర నీళ్ళు వచ్చే బాధ ఒక్కటిగా, రైల్వేది జర పర్మిషన్ రాక 19,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది, చెరువులు నింపుకునే కాలువ జర్ర ఆగింది. ఇక కాలువ వస్తే నిజాంపేటకు వచ్చిన నిజాంపేట వాళ్ళు చెరువులు నింపుకొని పంటలు పండించుకుంటున్నారు. జర్రగా పర్మిషన్ రాక లేట్ అయింది కానీ, లేకపోతే శంకరంపేటకి ఇది వరకు నీళ్ళు వస్తుంది. కేసీఆర్ ఉంటే నీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఉంటే నీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఉంటే హాస్పిటల్ వస్తుంది, కేసీఆర్ ఉంటే అన్ని పథకాలు వస్తాయి. పంపించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, ఎన్ని ఈ 9 సంవత్సరాల నుంచి మేడంగా ఎన్ని కార్యక్రమాలు చేసిందో, మన ప్రతి ఇంటింటికి ఏదో ఒకటి లబ్ధి చెందింది కాబట్టి ఇంకా కూడా చాలా చేసేది ఉంది. ఎందుకంటే ఇంకా పోయినసారి ఇచ్చిన దానికంటే అత్యధిక మెజార్టీ ఇచ్చి పంపిస్తే మేడం గారు మంత్రి కాబోతున్నారు కాబట్టి ఇంకా పనులు తీసుకొచ్చి కాజాపురం అటువంటి గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దయచేసి ఈ జడ్ స్పీడ్తో నడుస్తున్నట్టు ఈ డెవలప్మెంట్ జరగాలంటే మళ్ళా మా పద్మగారిని పెద్ద ఎత్తున మళ్ళీ ఆశీర్వదించి పంపాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. షెడ్యూల్లో కూడా ఒక 10 నిమిషాలు ఏడాది నిలబడి మాట్లాడలేని టైంలో కూడా కాజాపూర్ కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదం లక్క. వాళ్ళ గురించి అన్ని రకాల రిక్వెస్ట్లు పెట్టినాము, అక్కగారికి అన్ని దృష్టిలో ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు అక్కగారి గురించి మాట్లాడే. ఈరోజు మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉండేవారు కేవలం మన అక్కగారు కాబట్టి రేపు రకరకాల మనుషులు వస్తారు, ఆ మనుషుల మాటలు పనుకొని మనం డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు.